చిరంజీవి గారిది 154వ సినిమా బోలా శంకర్ ఈరోజు రిలీజ్ అయింది. అది ఎలా ఉంది దాని రివ్యూ చెప్పుకుందాం. దీని డైరెక్టర్ మెహర్ రమేష్. తను ఇంతకుముందు శక్తి, బిల్లా ఇలాంటి ఆంధ్రవాల ఇలాంటి సినిమాలు తీశారు. తర్వాత దీంట్లో కెమెరా డూడ్లీ, మ్యూజిక్ మహతి స్వరసాగర్ మణిశర్మ గారి అబ్బాయి, వీళ్ళు ప్రధానంగా చేశారు. ఇక చిరంజీవి గారు తర్వాత చెల్లెలుగా కీర్తి సురేష్, చిరంజీవి గారికి జోడీగా తమన్నా, వెన్నెల కిషోర్, సుశాంత్, శ్రీముఖి, రష్మి, గౌతమ్ ఇలాంటి వాళ్ళు దీంట్లో చేశారు. ఇక కథ విషయానికి వస్తే, ఇది తమిళ్లో వచ్చిన, అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకి రీమేక్. వేదాళం 2015లో వచ్చింది. ఎందుకనో మరి చిరంజీవి గారు చాలా ఆలస్యంగా దాన్ని రీమేక్ చేశారు. దాదాపు 8 ఇయర్స్ అయింది. బేసిక్గా వేదాళంని ఎక్కువగా మార్చలేదు, చిన్న చిన్న సీన్లు అట్లాంటివి మార్చారు. బేసిక్గా వేదాళాన్ని అలాగే తీశారు. సో కథ విషయానికి వస్తే, ఓపెనింగ్ ఒక గ్యాంగ్ని పరిచయం చేయడం, ఆ గ్యాంగ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంటుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ లేక వాళ్ళని తీసుకెళ్తుంటుంది, దాని మీద ప్రజలు నిరసన తెలియజేయడం వీటితో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కలకత్తాలో సీన్ ఓపెన్ అయితే అక్కడ చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో చిరంజీవి తన చెల్లెలు కీర్తి సురేష్తో కలిసి కలకత్తాలోకి వెళ్ళడం, అక్కడ ఒక కాలేజీలో ఈ అమ్మాయిని చేర్పించడం, తను ఆర్ట్ వేస్తుంది సో అది బెస్ట్ కాలేజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చామని చెప్పి చేర్పించడం, దాని తర్వాత ఒక టాక్సీ డ్రైవర్గా జాయిన్ అవ్వడం. సో టాక్సీ డ్రైవర్గా ఉంటాడు. ఆ క్రమంలో అక్కడ కలకత్తా పోలీసు, అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది. ఆ ట్రాఫికింగ్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి టాక్సీ డ్రైవర్లకు అందరికీ, ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లకు అందరికీ అక్కడ పోలీసులు వాళ్ళ ఫోటోలంతా చూపించి, వీళ్ళల్లో ఎవరైనా మీకు తగిలితే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్తారు. ఎవరు మనకెందుకు లే అనుకుంటే చిరంజీవి మాత్రం ఒక అతన్ని గుర్తుపట్టి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంతమందిని చంపి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో దాంతో ఈ ఇన్ఫార్మర్ ఎవరు అని ఈ మాఫియా వాళ్ళు వెతుకుతారు. ఈ మాఫియాలో ప్రధానంగా 3 బ్రదర్స్ నడుపుతూ ఉంటారు ఈ ట్రాఫికింగ్ మాఫియాని. ఆ 3 బ్రదర్లో ఒక బ్రదర్ ఇతన్ని వెతకడం, చిరంజీవి అక్కడికి వెళ్ళి అతన్ని చంపడం ఫైట్ చేసి. సో ఈ క్రమంలో ఇటు కీర్తి సురేష్ని ఒక అతను, సుశాంత్ అతను లవ్ చేయడం, సో వాళ్ళిద్దరు పెళ్లి ఫిక్స్ కావడం. దీని తర్వాత చిరంజీవి ఈ మాఫియాని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ 3 బ్రదర్స్ని ఎలా చంపాడు, ఈ క్రమంలో చిరంజీవికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో కీర్తి సురేష్ తను ఎలా పరిచయం అయ్యారు, సో కీర్తి సురేష్కి అన్నగా చిరంజీవి ఎలా మారాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు కలకత్తా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా రివీల్ అవుతాయి. ఇది బేసిక్గా కథ స్క్రీన్ ప్లేకి సంబంధించి. సో మామూలుగా తమిళ్లో ఉండే స్క్రీన్ ప్లే నడకనే తెలుగులో కూడా తీసుకొచ్చారు. ఓన్లీ ఏంటంటే, తమిళ్లో ఫ్లాష్ బ్యాక్లో అజిత్ గుండుతో ఉంటాడు, చిరంజీవి ఉండడు. తర్వాత సుశాంత్ ట్రాక్ ఇక్కడ పెంచారు, తమిళ్లో తక్కువ ఉంటుంది. అట్లాగే తమన్నా ట్రాక్ కూడా తమిళ్లో చాలా తక్కువ ఉంటుంది. తమిళ అక్కడ శృతిహాసం చేసింది ఆ క్యారెక్టరు, ఆమె లాయరు, దీంట్లో కూడా లాయరే కానీ దీంట్లో తక్కువ ఉంటుంది, తమిళ్లో తక్కువ ఉంటుంది, తెలుగులో తమన్నా ట్రాక్ పెంచారు. సో ఇది బేసిక్గా మార్పులు చేసింది, పెద్ద మార్పులు ఏం లేదు. అయితే దీంట్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మెహర్ రమేష్, టెక్నీషియన్లు ఎవరెవరు ఎలా పనిచేస్తారో. మెహర్ రమేష్ తీసుకుంటే, మామూలుగా ఎవరో ఒక ట్విట్టర్లో కామెంట్ పెట్టారు, విరిగిపోయిన గడియారం అయినా రోజుకి 2 సార్లు కరెక్ట్గా టైం చూపిస్తుంది, మెహర్ రమేష్ 2 సీన్లు కూడా కరెక్ట్గా దీంట్లో చేయలేదు అని ఒక విమర్శ పెట్టారు. అది కొంతవరకు నిజమే. మెహర్ రమేష్ గతంలో చాలా బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఇచ్చాడు, అతని కెరీర్లో 1-2 కూడా హిట్లు లేవు.
అయినప్పటికీ అతనికి తెలుగులోనూ ఉన్నాయి, తమిళ్లో కూడా వీర కన్నడిగానే, సారీ కన్నడలో కూడా వీర కన్నడిగానే సినిమా చేశాడు. ఆయనకి ఎలా సినిమాలు వస్తున్నాయనేది అందరికి కూడా ఆశ్చర్యమే, ఇన్ని ఫ్లాపులు ఇచ్చి. దానికి ఒక కారణం చిరంజీవి గారి దగ్గర బంధు వల్ల చిరంజీవి గారు ఇవ్వాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో మెహర్ రమేష్ని చిరంజీవి గారి అభిమానులు కూడా తిడుతున్నారు. సో మెహర్ రమేష్ తమిళ్లో ఉండే ఆ ఫ్లేవర్ను కూడా చెడగొట్టాడనేది ప్రధానమైన కంప్లైంట్, అందులో వాస్తవం కూడా ఉంది. ఇక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ ఈ స్వర భాస్కర్ మణిశర్మ వాళ్ళ కొడుకు. పాటల వరకు పర్వాలేదు, ముఖ్యంగా మిల్కీ బీటీ కానీ, బోలా మేనయ్య కానీ, కొటరా తీన్మారు కానీ, జామ్ జామ్ కానీ బాగానే ఉన్నాయి. మిల్కీ బీటీ బాగా తీశారు, విజువల్గా కూడా బాగుంది. అయితే యాక్చువల్గా మణిశర్మ వెరీ పాపులర్ ఫర్ బీజిఎమ్స్, ఆయన చాలా బాగా ఇస్తారు బీజిఎం. అలాంటిది బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా నిరాశపరిచాడని చెప్పాలి. ఈ సినిమాలో చాలా చోట్ల లౌడ్ నాయిస్ తప్ప ఆ సీన్ని ఎలివేట్ చేసే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. సో మ్యూజిక్ డైరెక్టర్ బాగా నిరాశపరిచాడు. ఇక కెమెరా వర్క్ కూడా సోసోగా ఉందనేది తెలుస్తుంది మనకి, ఎందుకంటే అంత నిజానికి ఆ కలకట్టా అని అదంతా కూడా బాగా చూపించవచ్చు రియలిస్టిక్గా, అదేమీ లేదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. షిప్స్ ఉంటాయి, సముద్రము షిప్, ఆ ఫీల్ని క్రియేట్ చేయలేదు. అది సముద్రంలో ఉన్నట్టే ఫీలింగే రాదు మనకి షిప్లో. సో ఇది అంత గొప్పగా లేదు కెమెరా వర్క్ కూడా. ఇక టెక్నికల్గా దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. డైలాగ్స్ కానీ లేకపోతే కామెడీ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్, అనేక సార్లు మనం చూసేసిన నలిగిపోయిన సీన్లే ఉన్నాయి. ఆ కామెడీ ఎక్కడ కామెడీ వర్కౌట్ అవ్వదు. తమిళ్లో కొంత పర్లేదు అది ఆ ట్రాక్, కానీ ఇక్కడ అంత వర్కౌట్ కాలేదు. సో బేసిక్గా ఈ సినిమాలో మెచ్చుకోవాల్సింది చిరంజీవి గారిని, ఆయన ఎనర్జీ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డ్యాన్సెస్ కానీ, ఫైట్స్లో ఆయన యాక్టివ్గా ఉండడం కానీ, ఇవన్నీ చిరంజీవి గారే చాలా బోరింగ్ సీన్లను కూడా ఆయన నిలబెట్టడానికి ట్రై చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్స్, ఈ కామెడీ, కీర్తి సురేష్ వాళ్ళిద్దరి లవ్, తర్వాత తమన్నా చిరంజీవి గారి మధ్య లవ్, ఈ వీటితో నడిచిపోతుంది. మధ్యలో ట్రాఫికింగ్ ఆ విలన్ సంబంధించిన సీన్లు వస్తుంటాయి. ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. దాని తర్వాత కొద్దిగా సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అంత ఇంట్రెస్టింగ్గా లేదు, కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్తాడు, ఎందుకంటే చిరంజీవిని బోలా శంకర్గా హైదరాబాద్లో ఎంటర్టైన్ చేయడం, అతని తెలంగాణ యాక్సెంటు, తర్వాత ఇక్కడ ఫైట్లు, తన క్యారెక్టరు, ఇదంతా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అట్లాగే మళ్ళీ కలకట్టాలోకి వెళ్తే మిగతా టూ బ్రదర్స్ని ఎట్లా ఎదుర్కొన్నాడు, వాళ్ళు ఏమి స్ట్రాటజీస్ వేశారు, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అనేది తీశారు. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంత బెటర్గా ఉంది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈ సినిమా ఫ్యాన్స్, హార్డ్ కోర్, మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయదు. ఒరీ ఓల్డ్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా మనం ట్విట్టర్లో కానీ మిగతా చోట్ల చూస్తే చిరంజీవి గారిని ఏం సార్ మళ్ళీ ఇలాంటి సినిమా చేశారు, ఆ మెహర్ రమేష్తో ఎందుకు చేశారు మీరు అని తిడుతూ ఉన్నారు. యాక్చువల్గా డిసప్పాయింట్ అయ్యారు. సో ఇది ఒక యావరేజ్ సినిమాగానే మనం చెప్పుకోవచ్చు. నా రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5.